నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో తెలుగు తోట 5కి సంబంధించిన పాఠ్యాంశాలన్నింటినీ 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణం, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం సాయం పాఠం యొక్క నోట్స్ను చూద్దాం. అర్థాలు: మొదటిది దృశ్యం, చూడదగినది. రెండవది కష్టం, ఇబ్బంది. మూడవది అవధులు, హద్దులు. నాలుగవది గుంపు, సమూహం. ఐదవది ఆత్రం, తొందర. వచనాలు: ఏకవచనం, బహువచనం. మొదటిది పిచ్చుక, పిచ్చుకలు. రెండవది పక్షి, పక్షులు. మూడవది తీగ, తీగలు. నాలుగవది ధ్వని, ధ్వనులు. ఐదవది దృశ్యం, దృశ్యాలు. వ్యతిరేక పదాలు: మొదటిది ఆసక్తి, అనాసక్తి లేదా నిరాసక్తి, ఏదైనా రాయచమ్మా. రెండు రాత్రి, పగలు. మూడవది ప్రయత్నం, అప్రయత్నం. నాలుగవది దృశ్యం, అదృశ్యం. ఐదు పాపం, పుణ్యం. ఖాళీలు: మొదటిది రవికి డాష్ అంటే చాలా ఇష్టం, పక్షులు. రెండవది పక్షులన్నీ డాష్ మీద కూర్చున్నాయి, విద్యుత్ తీగ. మూడవది ఒక పిచ్చుక డాష్ తీగలో ఇరుక్కుపోయింది, కాలు. నాలుగవది రవి పిచ్చుకను రక్షించడానికి డాష్ ఆఫీస్కు వెళ్ళాడు, విద్యుత్. ఐదు చివరకు పిచ్చుక ఎగరడంలో డాష్ అయ్యింది, సఫలీకృతం. ప్రశ్నలు, జవాబులు. మొదటి ప్రశ్న: రవి తన దినచర్యను దేనితో మొదలు పెట్టేవాడు? జవాబు: రవికి పక్షులంటే చాలా ఇష్టం, అందువలన నిద్ర లేవగానే కిటికీ దగ్గర నిలబడి పక్షులను చూస్తూ వాటి ధ్వనులను వింటూ తన దినచర్యను మొదలు పెట్టేవాడు. రెండవ ప్రశ్న: ఒకరోజు రవి ఏం గమనించాడు? జవాబు: ఒకరోజు పక్షుల గుంపు వచ్చి విద్యుత్ తీగపై కూర్చొని కొంతసేపటి తర్వాత అన్ని పక్షులు ఎగిరిపోయాయి, కానీ ఒక పిచ్చుక మాత్రం కాలు తీగలో ఇరుక్కుపోవడం వలన ఎగరలేకపోవడాన్ని రవి గమనించాడు. మూడవ ప్రశ్న: తీగలో ఇరుక్కున్న పిచ్చుకకు ఇతర పక్షులు ఎలా సహాయం చేశాయి? జవాబు: తీగలో ఇరుక్కున్న పిచ్చుకకు ఇతర పక్షులు నోటికి ఆహారాన్ని అందిస్తూ సహాయం చేశాయి. నాలుగవ ప్రశ్న: రవి తండ్రి పిచ్చుకను కాపాడలేనని ఎందుకు చెప్పాడు? జవాబు: రవి తండ్రి ఆ తీగలు బాగా పైకి ఉన్నాయి కాబట్టి ఎక్కడం కష్టమని, పైగా అవి కరెంటు తీగలు కావడం వలన పిచ్చుకను కాపాడలేనని చెప్పాడు. ఐదవ ప్రశ్న: రవి పిచ్చుకను ఎలా కాపాడాడు? జవాబు: రవి విద్యుత్ ఆఫీసుకు వెళ్ళి పిచ్చుక తీగలో ఇరుక్కుపోయిన సంగతి చెప్పి వారి సాయంతో పిచ్చుకను కాపాడాడు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి